హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా ఇలాగ హుక్స్ పట్టి లోపల పోట్లీ బటన్స్ అనేది ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఓకేనా ఆల్రెడీ నేను ఇక్కడ పోట్లీ బటన్స్ అన్నీ రెడీ చేసి పెట్టేశానండి టూ టూ ఇంచ్ వెడల్పు ఉన్న క్లాత్ తీసుకోవాలి టూ ఇంచ్ వెడల్పు టూ ఇంచ్ పొడవు అలాగా తీసుకొని అందులో మనకి సైజు థర్మాకోల్ బాల్స్ సైజు తీసుకోవాలంటే ఒకే సైజులో తీసుకోవాలన్నీ కూడా మీరు ఇలాగ సెంటర్లో ఒక థర్మాకోల్ బాల్ తీసుకొని నీట్గా ఇలా టైట్గా పట్టుకోవాలి సేమ్ కలర్కి ఏ కలర్ కా మీరు క్లాత్ అయితే కుడుతున్నారో అదే కలర్ దారం తీసుకొని ఇలా టైట్గా చుట్టాలన్నమాట అక్కడే కాకుండా కొంచెం కింద వరకు కూడా ఈ దారంని బాగా చుట్టుకోవాలి ఇలా చుట్టిన తర్వాత పూలమాల ఎలా అయితే అల్లుతామో ఈ విధంగా నాట్స్ వేసుకోవాలి ఆ విధంగా నాట్స్ వేసిన తర్వాత కట్ చేసుకోవడమే ఒకటికి రెండు సార్లు మీరు నాట్ వేసుకోండి చాలా అంతే ఈ విధంగా కుట్టినవన్నిటినీ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో కింది వైపు దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఓకేనా చూస్తున్నారు కదా ఎంత నీట్గా కట్ చేసుకోవాలన్నమాట కింది వైపు హెచ్చు తగ్గులు ఉంటాయి కదా వాటిని అన్నిటినీ లెవెల్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు మనం ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఆల్రెడీ నేను ఈ బ్యాక్ పార్ట్ని రెడీ చేసి పెట్టేశానండి థ్రెడ్ పైపింగ్ అది వేసి నెక్ అంతా రెడీ చేశాను హుక్స్ పట్టి ఎక్స్ట్రా పట్టి మాత్రమే కుట్టాలి కింది వైపు కూడా హెమింగ్ పట్టి కూడా ఫో ఫోల్డ్ చేసేసి పెట్టాను అనమాట ఇప్పుడు పోట్లీ బటన్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము హుక్స్ పట్టి ఎటువైపు అయితే వేస్తున్నామో అటువైపే కుట్టాలన్నమాట ఓకేనా ఈ విధంగా మిషన్ పాదం పెట్టేసిన తర్వాత హుక్స్ పట్టి ఎంత లోపలికైతే కుడతామో అంతే లెవెల్లో మనం ఈ పోట్లీ బటన్స్ని పెట్టుకుంటూ రావాలి సింగిల్ పాదం ఏం అవసరం లేదు డబల్ పాదంతో కూడా మీరు కుట్టొచ్చు ఈ విధంగా పోట్లీ బటన్స్ వైపు ఒకే లైన్ ఉండేలాగా చూసుకోండి ఒకటి లోపలికి ఒకటి బయటికి కాకుండా వన్ బై వన్ ఇలా పెడుతూ కొద్దిగా పుష్ చేయాలి కింద క్లాత్ ఏదైతే ఉందో దాన్ని మీరు లాగి పట్టుకోవాలి ఒక ఫింగర్తో లేదంటే అక్కడ కుచ్చుకుచ్చు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఒక ఫింగర్తో లాగి పట్టుకోవాలి పోట్లీ బటన్స్ అన్నిటిని కూడా ఒక లెవెల్లో పెట్టుకుంటూ రావాలి చూడండి వాటి తలలు ఉన్నాయి కదా ఆ రౌండ్ బాల్స్ అన్నీ కూడా ఒక లెవెల్లో ఉండాలన్నమాట ఒకటి ముందుకి వెనక్కి అలా ఉండకూడదు మీరు పోట్లీ బటన్స్ పెట్టేటప్పుడు కొద్దిగా పుష్ చేయాలి దాని తర్వాత కింద క్లాత్ని లాగి పట్టుకోవాలి లూజ్ అనేది వస్తుందన్నమాట మనకు గ్యాప్ ఉంటుంది కదా పోట్లీ బటన్కి పోట్లీ బటన్కి మధ్య ఆ గ్యాప్లో కూర్చు వస్తుంది అనమాట దానికోసం మీరు కింది క్లాత్ని టైట్గా లాగి పట్టుకోవాలి మనకి కింది వైపు కొంచెం గ్యాప్ ఉంది కదా అక్కడ కూడా ఇంకొక పోట్లీ బటన్ అనేది ఇలా కుట్టేశాను ఇప్పుడు ఇటువైపుకి టర్న్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఈ గ్రీన్ కలర్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేయాలి ఇప్పుడు హుక్స్ పట్టి ఎలా కుట్టుకోవాలో చూద్దాము హుక్స్ పట్టి ఇప్పుడు తీసుకొని ఇంచుల వెడల్పు ఉండేలాగా తీసుకోండి ఓకేనా మూడించుల కంటే ఇది కొంచెం ఎక్కువ ఉంది కదా దీన్ని నీట్గా ఇలా కరెక్ట్గా కట్ చేసేయండి కట్ చేసుకున్న తర్వాత దీన్ని సగానికి మర్చండి మీకు మళ్ళీ ఫోల్డ్ చేసే అవసరం లేకుండా ఒకేసారి సగానికి మర్చి పెట్టుకొని ఇప్పుడు హుక్స్ పట్టి ఇలాగా ఆపోజిట్లో పట్టి పైన పెట్టేసి పోట్లీ బటన్స్ లోపలికి వెళ్ళేలాగా ఇందాక కుట్టిన పోట్లీ బటన్స్ కోసం ఒక కుట్టు వేసి ఉంటాం కదా దానిపైనే నీట్గా కుట్టుకుంటూ రావాలి ఇలా లాగి నీట్గా పట్టుకోవాలండి ఎందుకంటే మధ్యలో గ్యాప్లో కొంచెం వస్తుంది కాబట్టి నీట్గా పట్టిని బ్లౌజ్ని రెండింటినీ కూడా టైట్గా లాగి ఇలా నీట్గా కుట్టాలన్నమాట ఓకేనా ఈ విధంగా కుట్టిన తర్వాత కింది వైపు పైవైపు ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి ఎక్కడైనా థ్రెడ్స్ కనిపిస్తున్నాయా అనేసి థ్రెడ్ కుట్టిన థ్రెడ్ కనిపిస్తుంది అనేసి మళ్ళీ కొద్దిగా లోపలికి ఇంకో కుట్ అనేది వేసుకోవాలి చెక్ చేసుకోవాలన్నమాట దారం కనిపిస్తూ ఉంటే అంత నీట్ ఫినిషింగ్తో ఉండదు కదా కనిపిస్తున్న చెక్ చేసుకొని కొద్దిగా లోపలికి ఒక పాయింట్ అంత లోపలికి వేస్తే చూసారు కదా ఇప్పుడు బటన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి అన్నమాట ఇప్పుడు పట్టీని అవతల వైపుకి ఫోల్డ్ చేసి పట్టీ పైన ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత హుక్స్ పట్టి ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలాగే పైవైపు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉంది కదా ఫస్ట్ దాన్ని ఫోల్డ్ చేసి ఈ పట్టీని ఇలాగా ఫోల్డ్ చేసేయాలి కింది వైపు కూడా హాఫ్ ఇంచ్ ఉంది కదా దాన్ని కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పట్టుకోండి ఇక్కడ మనకి కొద్దిగా లూజ్ వచ్చింది కదా ఒక ఫ్రిల్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఓకేనా ఇలా నీట్గా కింది వైపు వచ్చిన తర్వాత ఇటు సైడ్ టర్న్ చేసి రఫ్ చేసుకుంటే అయిపోయింది చూసారు కదా ఈ విధంగా మీకు బ్యాక్ హుక్స్ ఎప్పుడే వేసుకున్నా కూడా సింపుల్గా ఇలా పోట్లీ బటన్స్ అనేది కుట్టుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ట్రా పట్టి ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను నార్మల్గానే కుట్టేస్తామండి ఎక్స్ట్రా పట్టికి ఎటువంటి బటన్స్ అవసరం లేదు పై వైపున ఒక హాఫ్ ఇంచ్ ఉంచండి కింది వైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవడము దాని తర్వాత ఈ పై క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఇటువైపు ఒక పాంచి మడిచి ఇందాక కుట్టిన కుట్టు పైన తెచ్చి పెట్టాలన్నమాట కింది వైపు కూడా నీట్గా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ రాకుండా ముందుగానే నీట్గా ఫోల్డ్ చేసి పట్టుకొని కుట్టాలన్నమాట ఈ విధంగా దీని పక్కన ఇంకొక కుట్టు వేసుకొని ఇందులో మనం హుక్స్ కోసం కాజా అనేది కుడతామన్నమాట ఈ విధంగా ఫ్రెండ్స్ హుక్స్ పట్టీలోన పోట్లీ బటన్స్ అనేది కుట్టుకునే విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్